కష్టించి పనిచేసే జాతి రత్నాలు 139 కోట్ల జనాభా ఉంది. ఇన్ని కలిగి ఉన్న దేశంలో మెక్డొనాల్డ్ పిజ్జాలు మెక్డొనాల్డ్ బర్గర్లా మనం తినేది. ప్రపంచానికే అద్భుతమైన ఫుడ్ చైన్ పెట్టి అద్భుతమైన పంటలు పండించి సాగునీళ్ళని పైకి తెచ్చి దాని కనెక్టెడ్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ పెట్టి ఇందులో కోటాను కోట్ల మందికి ఉద్యోగాలు కల్పించి బెస్ట్ ఫుడ్ చైన్ వరల్డ్ గా ఉండాల్సినటువంటి ఇండియా ఇలా కెనడా నుంచి కందిపప్పు దిగుమతి చేసుకుంటుందా? ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉంటుందా? 100 కోట్ల రూపాయల విలువైనటువంటి పామ్ ఆయిల్ ఆయిల్ను దిగుమతి చేసుకుంటామా? ఇది నిజం కాదా? ఇది మన అబద్ధమా? గోరియా, నేను చెప్తున్న టీఎంసీల లెక్క నాది కాదు, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ వాటర్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే లెక్క. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. దయచేసి జర్నలిస్ట్ మిత్రులతో నేను కోరుతా ఉన్న దీన్ని చర్చ పెట్టండి, దయచేసి ప్లీజ్. 70,000 టీఎంసీల నీళ్ళు అందుబాటులో ఉంటే ఈ రోజుకు దేశం ఎత్తుకొని వాడుకుంటున్నది కేవలం నికరంగా 19,000-20,000 టీఎంసీలు మాత్రమే. 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కోట్లాది మందికి ఈ రోజు కూడా విషపు మంచి నీళ్ళ గతి. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు ఈ పాపాత్ములు? అందుకే నేను అడిగింది, దేశానికి ఒక లక్ష్యం ఉందా? భారతదేశానికి లక్ష్యం కోల్పోయినా మనం 20 ఏండ్లు దాటుతుంటే సిబ్బినాలు ఉలుకు పలుకు లేకపోతే ఆయన తీర్పు చెప్పేది ఎప్పుడు? ఆ తర్వాత దాని మీద ఉన్న మగవాళ్ళు మళ్ళీ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ ట్రిబ్యునల్, ఆ ట్రిబ్యునల్ వాళ్ళు క్లియర్ చేసేది ఎప్పుడు? తర్వాత డిజైన్లు అయ్యేది ఎప్పుడు? నిధులు సమకూరేది ఎప్పుడు? ప్రాజెక్టులు కట్టేది ఎప్పుడు? ప్రజలకు తాగునీళ్లు వచ్చేది ఎప్పుడు? ఇది శాత కాదు, మంచినీళ్ళు ఇయ్యే శాత కాదు. నదులలో వారి నీళ్లు సముద్రానికి పోతుంటే నూలలో పెట్టుకొని కూర్చొని కహానీలు చెప్పి కథలు చెప్పి నేను ఒక్కటే ప్రశ్న ఈ దేశాన్ని అడుగుతా ఉన్నా ఈ ఖమ్మం సభ ద్వారా. ఈ నీళ్లన్నీ సరి అయిన పరిపాలన వచ్చి నదుల నీళ్లు భూమి మీదకి మళ్ళీ ప్రజల దాహం పొలాల దాహాన్ని తీర్చానా? మనం సన్నాసులాగా ఇట్లే ఉండానా? దయచేసి దేశం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ప్రశ్నించడానికి, ఈ చైతన్యం తేవడానికి, దీన్ని సాధించడానికి పుట్టిందే బీఆర్ఎస్ అని మనవి చేస్తా ఉన్నాం.